మూడు సంవత్సరాలు ఉద్యమం ఏడు సంవత్సరాలు అధికారం ఎలా ఉంది మీ ఫీలింగ్ ఏంటి ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి 20 ఏళ్ళు ఒక మహానేతతో పనిచేయడం అన్నది దట్ ఇట్సెల్ఫ్ ఒక అద్భుతం అండ్ మీరు అన్నారు 17 ఏళ్ళు ఉద్యమం అన్నారు అది మీ అందరికీ తెలుసు మీరు యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఏడేళ్ళు అధికారం కాదు అధికారం అనే మాటకు మేమైతే అగనిస్ట్ వీఆర్ ఇన్ పబ్లిక్ సర్వీస్ కేసీఆర్ గారు చెప్తుంటారు రూలింగ్ పార్టీ అండి ఇదండి అదండి రూలింగ్ పార్టీ అనే భాష మానేయండి రూలింగ్ పార్టీ కాదు వీఆర్ జస్ట్ సర్వింగ్ పార్టీ మీరు ఇక నుండి మీ భాష మార్చుకోండి రూలింగ్ పార్టీలు ఉన్నాం రూలింగ్ గవర్నమెంట్ రూలింగ్ కాదండి జనం మనకు ఒక అవకాశం ఇచ్చింది టు సర్వ్ దెమ్ టు మేనేజ్ దెమ్ మరీ అంటే మంచిగా చెప్పుకోవాలనుకుంటే మనకిచ్చిన అవకాశాన్ని వాళ్ళ డబ్బులు తీసుకొని మనం మేనేజ్ చేసి మన ప్రయారిటీస్ని బట్టి వాళ్ళకే ఇస్తున్నాం తిరిగి దిస్ ఇస్ ద సింపుల్ కాన్సెప్ట్ నాకు అర్థం అంటే కేసీఆర్ నీడ సంతోష్ అంటారు నిజమేనా పొద్దునుండి సాయంత్రం దాకా మాత్రమే నీడ కనబడుతుంది కానీ సాయంత్రం తర్వాత కూడా ఆయనతో ఉండే మనిషి నీడ నన్ను చిన్న చేయొద్దు 24/7 ఐమీన్ హిస్ సర్వీస్ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆయనకి సర్వ్ చేయడం అన్నది ఇన్ అవే మీరు అన్నారు ఇందాక 13 ఏళ్ళు ఉద్యమానికి సర్వ్ చేస్తున్నట్టు దాని తర్వాత 7 ఏళ్ళుగా తను చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇండైరెక్ట్ ఐ నెవర్ ఇన్వాల్వ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ బట్ డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్లీ ఐఎమ్ సర్వింగ్ యూ సో దట్ ఈస్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ అండ్ నేను నీడ కాదండి అంతకన్నా ఎక్కువ అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ మళ్ళీ కేసీఆర్ పడుకునేదాకా ఆయనతో మీరు ఉంటున్నారు అంటే ఇట్లాంటి టైంలో మీరు ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఫ్యామిలీ లైఫ్ డెఫినెట్గా కొంత వాళ్ళ నుండి కంప్లైంట్స్ ఉంటాయి నాకు బట్ ఐ ట్రై టు మేనేజ్ దెమ్ ఇన్ అన్ ఇయర్ ఒక 1-2 హాలిడేస్కి వెళ్తుంటాం ఎప్పుడు నాకు టైం దొరికిన 2-3 గంటలు మధ్యాహ్నం పూట కానీ ఇంకోటి కానీ దొరికినప్పుడు ఐ ట్రై టు స్పెండ్ టైం విత్ దెమ్ నాది ఎట్లుంటుందంటే ఈవినింగ్ నేను వచ్చేటప్పటికి లేట్ నైట్ అవుద్ది ఇన్ ద సెన్స్ 11, 11:30, 12 సో ఆ టైంలో నేను వచ్చేటప్పుడు పడుకుంటారు పిల్లలు నేను బయలుదేరి వచ్చేటప్పటికి కూడా లేవరు సో నేను ఐఎమ్ డెఫినెట్లీ లూజింగ్ మై పర్సనల్ లైఫ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ నాకు బాధ లేనే లేదు నేను ఐఎమ్ సర్వింగ్ ఎ గ్రేట్ లీడర్ టు ద స్టేట్ టు ద కంట్రీ అనే గొప్ప ఫీలింగ్ ఉంది ఇవి చిన్నయండి 2001 నుంచి అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి అడుగులో మీరున్నారు అంటే ఈ మూమెంట్ అంతా కూడా ఎలా ఉండేది అసలు మీకు అంటే నేను 20 సంవత్సరాలు నన్ను ఒకవేళ నిర్వచించానంటే 13 సంవత్సరాలు చాలా ఎంజాయ్ చేసినాం ఎంజాయ్ చేసినాం ఇన్ ద సెన్స్ ఒక సాటిస్ఫాక్షన్ ఉండింది వీఆర్ వర్కింగ్ ఫర్ ఎ కాజ్ అని అంటే ఏ రోజు కూడా మాకు కొట్లాడుతూ పోతున్నాం అంధకారంగా ఉండేది ఎక్కడికి పోతున్నామనే ఇది లేదు ఆయనకు హీ హ్యాస్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వస్తుంది చాలా సాటిస్ఫాక్షన్ ఉండింది కష్టాలు డెఫినెట్గా ఉంటాయి కష్టాలు అంటే పెద్దనాన్న ఎప్పుడు చెప్తుంటారు లక్షల తిట్లు తిట్టినరు 1000 శాపనార్థాలు పెట్టినా ఎస్ అన్నింటినీ భరించి ఆయన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఆయన అన్నిటికన్నా ఎక్కువ తన ప్రాణాలను ఫలంగా పెట్టి తీసుకొచ్చి